धनुर्मास उत्सवंलో భాగంగా అమ్మ అనుగ్రహంతో తిరుపవైని అనుసంధానించి ఆఖరి రోజున గోధా రంగనాథుల కళ్యాణం ఘనంగా నిర్వహిస్తారు. ఇదిలో ఉండగా గురువారం జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ వీధిలోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో గోదులవేల శ్రీ గోధా రంగనాథుల కళ్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రత్యేక వేదికపై ఉత్సవ మూర్తులను ఉంచి వేద మంత్రాలతో స్వామి కళ్యాణం నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని కళ్యాణ వేడుకలు తిలకించి తన్మయత్వంతో నేత్రన్న భర్తులయ్యారు. విచ్చేసిన భక్తులకు స్వామివారి కళ్యాణ అక్షింతలు తీర్థ ప్రసాద వితరణతో పాటు మహాదాశీర్వచనం స్వామివారిని నమస్మరణ తో ఆలయం మారుమోగింది. ఈ సందర్భంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. నమస్కారం చేసుకుంటూ గురువారిలో శ్రీమాన్ నంబి వేణుగోపాలాచారి కౌశిక్ గారికి
నమస్తుమాన్యులు అర్పిస్తూ ఈ రోజు మనం ఇక్కడ చూస్తున్నటువంటి విశేషమైనటువంటి కార్యక్రమం ఏంటంటే గోదావరి రంగనాథ స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని మనం చూస్తూ ఉన్నాం. తిరుప్పావై 30 రోజులు ఆ గోదాదేవి ఆ పరమాత్మ గురించి చేసినటువంటి భాషలను చక్కగా తెలుసుకొని మరి చివరిగా మకర సంక్రమణం రోజున గోదాదేవి రంగనాథ స్వామి వారి కళ్యాణం చేసుకోవడం అనేది ఆనవాయితీగా పూర్వకాలంలో ముఖ్యంగా శ్రీరంగంలో తదితర ప్రాంతాల్లో చేసుకుంటున్నటువంటి ఒక ఆచారం మరి అన్ని ప్రాంతాల్లో వ్యాపించి ఈ రోజున ప్రతి ప్రాంతంలో కూడా ప్రతి దేవాలయంలో వైష్ణవ క్షేత్రాలలో చక్కగా ఈ యొక్క కళ్యాణ మహోత్సవం అనేది చేసుకుంటూ ఉన్నారు. మరి ఇక్కడ చాలా మంది ఇప్పటికే పరాకుశాచార్య గారు వేణుగోపాలాచార్య గారు అందరూ కూడా చెప్పి ఉన్నారు. కలియుగంలో ప్రధానంగా భగవంతుణ్ణి విగ్రహ రూపంలో తప్ప ఏ రూపంలో దర్శించేటువంటి అవకాశం మనకి లేదు, మన కళ్ళకి లేదు. భగవంతుని యొక్క నిజ రూపాన్ని మనం చూడలేము, కానీ భగవంతుడు అందరినీ చూస్తూ ఉంటాడు. అది ఆయన శక్తి ఉంది. విగ్రహ రూపంలో ఉన్నటువంటి యొక్క స్వామిని అనాదియంలో సుమారుగా 551 సంవత్సరం క్రితం విష్ణు చిత్తులు అనేవారు ఎక్కడుండేవారు మీరంతా అంటే కేవలం ఆండాడు నివసించిన యొక్క ప్రదేశం అక్కడ ఉండేవారు. దాని పేరు దక్షిణ దేశంలో ఉన్నటువంటి యొక్క ఏ పేరు దివ్యమైనటువంటి యొక్క దివ్య దేశం అది శ్రీ దివి పొత్తు. అక్కడ మన ఆలయం లాగానే ఒక చిన్న ఆలయం, ఆలయం చుట్టూ తులసి వనం. భగవంతుణ్ణి ఆరాధించే శ్రీ విష్ణు చిత్తుడు. విష్ణు చిత్తుడు అంటే అర్థం ఏంటంటే చిత్తంలో విష్ణువు తప్ప ఇంకెవరు లేనివాడు. ఆయన ఆరాధిస్తూ ఉంటే కొంతకాలానికి ఆయనకు సంతానం లేదు. ఒక అమ్మాయిని ఇవ్వాలనుకున్నాడు భగవంతుడు. తాను కోసే తులసి దళాల తోటలో ఒక అమ్మాయి దొరికి చిన్న బాలిక. ఆ పిల్ల దొరకగానే ప్రేమగా పోషించాడు, పెద్దమ్మాయిని చేశాడు. ఓ 16 సంవత్సరాలు వచ్చాయి. చిన్ననాటి నుంచి కూడా అమ్మాయి ఆలయానికి నాన్నగారు వెళ్ళింది, ఆమె కూడా వెళ్ళి నాన్న ఏం చేసేది ఆలయం వచ్చేవాడు. తర్వాత ఆ పాత పూలను తీసేసేవాడు. ఆ తర్వాత నీళ్లతో శుద్ధి చేసి ముగ్గులు పెట్టేవాడు. ఆ తర్వాత భగవంతుని ప్రార్థన చేసి హస్తిని కటిత చేయవ హస్తిని జాతి స్త్రీలకు నడవరు జరుగుతాయి. పద్మిని స్త్రీలకు చీరమండలాలు జరుగుతాయి. కట్టి పెరిగని ఇస్తే కదా అలాగా అంత పొడవైన వెంట్రుకలు చూసి మా గోదాదేవి వెంట్రుకే అనుకుని ఏమా ఈ మాలలో వెంట్రుక ఎందుకు వచ్చింది, ఏం కారణం, ఎందుకు వస్తున్నానా, నేను మెళ్ళ వేసుకొని తీసిపెట్టాను తప్పు కదా. భగవంతునికి వేసిన మాలను మనం వేసుకోవచ్చు ప్రసాదంగా, కానీ భగవంతునికి వేయకముందు మనం వేసుకోవచ్చా అని చాలా రోజుల నుంచి ప్రక్రియ చేస్తున్నానండి. ఈమె ఆ మాల పక్కన పెట్టేశాడు విష్ణు చిత్ర వారు. ఆ రాత్రి స్వప్నంలో దర్శించాడు వట పక్కన సాయిని. ఏమయ్యా
విషయం చెప్తా. ఈరోజు మానవ ఏంటి అంటే మా అమ్మాయి ధరించిందండి పిచ్చివాడ. ఎన్నాళ్ళ నుంచో ధరిస్తూ ఉంది, నేను భరిస్తున్నాను, జరుగుతుంది ప్రక్రియ మా ఇంటి. ఈ వేళలో చూసి అవ్వగా ఆ మనకేదో దోషాన్ని ఆపాదించి ఆమె ధరించిన మాలనే నాకు ఇష్టం వస్తున్నారు. అముక్త మాల్యద కనుక ఇవాడు మాలవేయడం దానికి నేను చాలా బాధపడ్డాను. నేటికి 13వ రోజున వస్తాను, మీ అమ్మాయిని వివాహం చేసుకుంటాను అన్నాడు. ఎలా వస్తావు స్వామి? ఎలా వస్తానంటే నీకు అనవసరం. ఎప్పుడు వస్తానంటే నీకు అనవసరం. ఎంతమందితో వస్తానంటే అనవసరం. నా లాడ్జింగ్ బోర్డింగ్ కూడా నేనే తెచ్చుకుంటాను. సరే, కళ్యాణం జరుగుతోంది. గోదాదేవి ఆ లక్ష్మి విగ్రహాన్ని పక్కన పెట్టి తన కూర్చుంది. అన్నాడు విశ్వేశ్వరమ్మాయి ఉన్న స్థితి ఆయన పక్కన కూర్చొని వివాహం కూర్చున్నాను. ఏమీ మాట్లాడలేదు గోదాదేవి. కళ్యాణం అంత జరుగుతోంది.